हाई व्यूवर्स वेलकम टू के ड्रामा वर्ल्ड मैं चैनल मेड्स होम्स अने ड्रामा एपिसोड 3 ने चूडबो इक आलस्यम चेक स्टोरी वेल्पोदाम लास्ट एपिसोड चूसारंटे क्यूली इंका सुशी ड्रैगन किंग केस इन्वेस्टिगेट कोंतमंदी वाल अटैक एरो वच्चिन कांति वल्ल क्यूली तन चूपुनि कोल्पोताडु इंका सुशी कूडा कोंचेम इंजूर अवटंतो हेल्प चेसुकुंटू इंटि वरकैते वस्तारु कदा इक వాడి చూపు సెట్ అవగానే సుషికి ఆయింట్మెంట్ ఇవ్వడానికి తన రూమ్ కి వస్తూ ఉంటాడు అప్పుడే సుషి స్నానం చేసి బయటికి వస్తూ ఉంటుంది అలాగే కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది ఆ సౌండ్ విన్న క్యూలీ బ్రదర్ సుషి ఏమైంది అంటూ లోపలికి వస్తూ ఉంటాడు ఇక సుషి భయపడిపోయి ముందే ఆ క్లాత్స్ అంతా కప్పుకొని వాడిని బయటికి వెళ్ళమని క్లాత్స్ తో కొడుతూ ఉంటుంది ఇక వాడు కూడా బయటికి వచ్చి సుషి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు మేమిద్దరం కూడా మెన్సే కదా అనుకుంటాడు ఇక సుషి కూడా ఆ క్లాత్స్ అంతా వేసుకొని ఎందుకు ఇక్కడికి వచ్చావంటూ అరుస్తూ ఉంటుంది నీకోసం ఆయింట్మెంట్ తీసుకొని వచ్చా ఇక్కడ పెడుతున్నా మరి తీసుకొని వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు క్యూలీకి మాత్రం ఏదో డౌట్ కొడుతూనే ఉంది తన దగ్గర ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇంత స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది తనకు నిన్ను ఎందుకు ఇంతగా అట్రాక్ట్ అవుతున్నా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు బీమింగ్ ఆ ఫుడ్ అంతా కూడా రాబరీ చేశాడు అనేసి ఆఫీసర్ కాంగ్ ని తీసుకొని అక్కడికి వస్తారు ఇక అతను మాట్లాడుతూ మీరు తీసుకువచ్చిన ఫుడ్ అంతా కూడా అతని ప్రైవేట్ ప్రాపర్టీ మీరెందుకు రాబరీ చేశారు అది మాత్రమే కాకుండా సర్వెంట్స్ అందరినీ కూడా ఇంజూర్ చేశారు దీనికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్తూ ఉంటాడు ఇక బీమింగ్ అయితే వాళ్ళపై అరుస్తూ మేము ఆ ఫుడ్ ని రాబరీ చేయలేదు దానికి సరిపడా మనీని కూడా అప్పుడే ఇచ్చేశాం దాంతో పాటు ఒక ట్రాన్స్ఫరింగ్ నోట్ ని కూడా ఇచ్చాను కదా ఎందుకు నాపై ఇలా నిందలు వేస్తున్నారు అంటూ అరుస్తూ ఉంటాడు ఇక సుషి కూడా మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ముందు జరిగింది తెలుసుకొని ఎవిడెన్స్ తో వచ్చే వాళ్ళని అరెస్ట్ చేసుకోండి అని చెప్తుంది ఇక కాంగ్ మాట్లాడుతూ నాకెందుకో మీ అందరిపై కూడా డౌట్ వస్తుంది సీక్రెట్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేట్ కోసం ఇక్కడికి వస్తున్నారు అనేసి కింగ్ నుంచి మాకు ఎలాంటి నోటీస్ కూడా అందలేదు అంటూ అబద్ధం చెప్తాడు ఇలా అంత అబద్ధాలు చెప్పడానికి నీకు షేమ్ అనిపించట్లేదా డ్రాగన్ కింగ్ కేసు నిజాలు బయటపడని నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా అనగానే వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అంటూ కాంగ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే క్యూలీ ఎవరికి కనిపించకుండా వాళ్ళని రాళ్లతో కొడుతూ ఉంటాడు మీరు మాపై అటాక్ చేయడానికి చూస్తారా ఇక చావటానికి రెడీగా ఉండండి అంటూ కాంగ్ అరుస్తూ ఉంటాడు అప్పుడే పొట్టిబుడంకాయ కరెక్ట్ టైంకి ప్రిన్స్ సోల్జర్స్ అందరినీ తీసుకువస్తాడు వాళ్ళందరినీ చూసి కాంగ్ భయపడిపోయి పిల్లిలా మారిపోతాడు మాస్టర్ నేను కరెక్ట్ టైంకి వచ్చాను కదా అనగానే అవునురా నీ టైమింగ్ సూపర్ గా ఉంది అంటూ క్యూలీ నవ్వుతూ ఉంటాడు సరెండర్ అవుతారా లేదా చేస్తారా అనగానే అందరూ కూడా కామ్ అయిపోతారు సుషి కూడా ఆ బాక్సెస్ లోని సిల్వర్ స్టోన్స్ అన్నీ కూడా ఎలా రాళ్ళలా మారాయి అని అడుగుతూ ఉంటుంది కానీ వాడు చెప్పకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే వాడితో పనిచేసే సర్వెంట్స్ అందరి ఫ్యామిలీస్ ని కూడా తీసుకువస్తారు అది చూసిన ఆ సర్వెంట్స్ ఏడుస్తూ ఆఫీసర్ కాంగ్ మా ఫ్యామిలీస్ ని బంధించి మమ్మల్ని ఇలా యూస్ చేసుకున్నాడు ఆ సిల్వర్ స్టోన్స్ అన్నింటినీ కూడా తీసి ఇతనే ఆ ప్లేస్ లో రాళ్ళని పెట్టించాడు అని చెప్పడంతో నిజం బయటపడుతుంది అనేసి కాంగ్ చాలా భయపడిపోయి వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు నేనేం చేయలేదు డిటెక్టివ్ సుషి నన్ను నమ్మండి అంటూ ఏడుస్తూ ఉంటాడు సుషి వాని కస్టడీలోకి తీసుకుంటుంది ఇక వీళ్ళు తెచ్చిన ఫుడ్ అంతా కూడా ప్రజలకి అందజేసేలా చేస్తారు అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయి పార్టీ కూడా చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత సుషి క్యూలీతో మాట్లాడుతూ మీరు ఇంకా కూడా ప్రిన్స్ క్యూలీ కింద పనిచేస్తున్నారా మీకోసం స్వయంగా రాయల్ ఆర్మీ ఏ చాలా తొందరగా వచ్చింది అనగానే ఇక వాడు కూడా అవును అతనే నన్ను ఇక్కడికి పంపించాడు నీకు ఇంకో విషయం తెలుసా అతను తన పదవిని వదిలేసి రాజ్యానికి తిరిగి వచ్చాడు అని చెప్తాడు ఇక సుషి కూడా చాలా ఎక్సైట్ అవుతూ నిజంగా అంటున్నావా అతన్ని ఇప్పుడు నేను ఎలా చూడాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది కానీ అతను ఆ పదవిని ఎందుకు వదిలేశాడు అనుకుని కొంచెం సాడ్ అయిపోతుంది అయినా ప్రిన్స్ క్యూలీ అంటే నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అతను మంచి క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్ ఇంకా బ్రేవ్ స్ట్రాంగ్ కూడా ఇదంతా కూడా నాకు చాలా ఇష్టం అంటూ వాడిని పొగుడుతూ మాట్లాడుతూనే ఉంటుంది పక్కనే ఉండి మనం ఎవరో తెలియకుండా మన గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇప్పుడు క్యూలీ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడే తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఆ డ్రాగన్ కింగ్ పేరు చెప్పి ఆ ఫండ్ అంతా కూడా దొంగలించేలా ప్లాన్ చేసింది జనరల్ సెక్యూరిటీ అని అర్థమవుతుంది ప్రిన్స్ క్యూలీ కళ్ళు పోయాయనే వంకతో ఇంట్లో ఉంటున్నాడు అనుకున్నా కానీ బయటకు వచ్చి ఇలాంటి
ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడా అంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు లోకల్ ఆఫీసర్ కాంగ్ వాళ్ళకి దొరికిపోయాడు. అంటే మన గురించి కూడా అంతా తెలిసిపోతుంది. ప్రిన్స్ క్యూలికి ఇదంతా తెలియక ముందే ఆ కాంగ్ ని చంపేయండి అని ఆర్డర్ వేస్తాడు. ఇక వాళ్ళు కూడా అతన్ని చంపేస్తారు. కాంగ్ చనిపోయాడు అన్న విషయం తెలిసి సుషి క్యూలీ కూడా అతన్ని చూడడానికి వస్తారు. సుషి అతని మెడపై ఉన్న గాయం అంతా చెక్ చేసి ఇతను సూసైడ్ చేసుకుని చనిపోలేదు, ఎవరో బలవంతంగా ఇతన్ని చంపేశారు అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే భీమింగ్ కూడా ఆ డెడ్ బాడీని చూసి భయపడిపోయి రుష్వాంగ్ అక్కడికి వెళ్ళకో అది డెడ్ బాడీ అంటూ తనని లాగుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ప్రతిదానికి భయపడుతున్నదే కాకుండా నన్ను కూడా భయపెడతావు. డిటెక్టివ్ సుషిని చూసి నేర్చుకో, అతను ఎంత బాగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటూ తననే చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇక్కడే ఉంటే డిస్టర్బ్ చేస్తారు అనుకుని భీమింగ్ నా హార్స్ కి బెల్ట్ వేయటం మర్చిపోయినట్టున్నా, నువ్వు వెళ్ళి వేసిరా బాబు అంటూ చెప్తూ ఉంటాడు. ఇక వాడు కూడా వెళ్ళిందే కాకుండా రుష్వాంగ్ ని కూడా లాక్కెళ్తూ ఉంటాడు. క్యూలీ కూడా అతని బాడీని స్మెల్ చేసి అతన్ని చంపటానికి ముందు అతనికి పాయిజన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, ఇది తన ఫుడ్ లో కూడా తీసుకుని ఉండొచ్చు అని చెప్తాడు. ఆ దుండగులు ఇతన్ని ఎలా చంపి ఉంటారు అని ఆలోచిస్తూ క్యూలీ మెడకు తాడు వేసి ఇలా గట్టిగా లాగి ఉంటారు. దాంతో ఆయన కూడా అది విడిపించుకోవటానికి బలంగా ట్రై చేశాడు. ఇక అలాగే చనిపోయాడు అనగానే బ్రదర్ సుషి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటూ అమాయకంగా చూస్తూ ఉంటాడు. ఇక తను కూడా వాణ్ణి చూసి రియలైజ్ అయిపోయి సారీ అంటూ అది తీస్తూ ఉంటుంది. ఇక్కడేమో భీమింగ్ మినుగురు పురుగులను చూస్తూ కూడా చాలా భయపడుతూ రుష్వాంగ్ నీకేం కాదు, నీకు నేను ఉన్నా, నిన్ను కాపాడుకుంటా అంటూ లాగుతూ ఉంటాడు. అరే బాబు ఏమైందిరా నీకు, అందమైన పురుగులను చూస్తే కూడా భయం అవుతుందా అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక్కడ క్యూలీకి ఆ తాడు వల్ల బాగానే గాయం అయి ఉంటుంది. సుషి తన నాప్కిన్ ని తీసి మీ నెక్కి స్కార్ పడింది, సారీ నేను దీన్ని నోటీస్ చేయలేకపోయా అంటూ కడుతూ ఉంటుంది. ఇక క్యూలీ తన హ్యాండ్స్ పట్టుకుని అలాగే రొమాంటిక్ గా చూస్తూ ఉంటారు. సుషి అమ్మాయి అనేసి వాడికి కొంచెం కొంచెంగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక సుషి కూడా వాని వదిలించుకొని వాడికి డౌట్ రాకుండా డైవర్ట్ చేస్తూ లా పాయింట్స్ అన్ని చదువుతున్నట్టుగా గుసగుసగా చదువుతూ ఉంటుంది. క్యూలీ తన దగ్గరగా వస్తూ బ్రదర్ సుషి ఏదో అంటున్నట్టున్నారు, నాకు సరిగ్గా వినిపించట్లేదు అంటూ ఇంకా దగ్గరగా వస్తూ ఉండటంతో సుషి ఫేస్ అంతా కూడా రెడ్డిష్ గా అవుతుంది. ఏం లేదు నేను మీతో తర్వాత మాట్లాడుతా అంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అది చూసి క్యూలీ నవ్వుతూ ఉంటాడు. ఇక అలా సుషి భయపడుతూ బయటికి రావడం చూసిన భీమింగ్ తనని చూసి ఏమైంది అలా ఉన్నారు, అయినా మీ ఫేస్ అంతా కూడా ఎందుకు రెడ్ గా అయింది అంటూ ఇద్దరు డౌట్ గా చూస్తూ ఉంటారు. ఇక తనకి ఏం చెప్పాలా అని అర్థం కాక అలా కొద్దిసేపు ఆలోచించి బేస్మెంట్ లో గాలి సరిగా రావట్లేదు కదా, సో ఆ వేడికి చెమటలు పట్టేశాయంటూ కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి క్యూలీ వస్తూ ఉంటాడు. ఇక భీమింగ్ వాడి మెడకి ఉన్న కర్చీఫ్ ని చూసి మీరెందుకు ఇలా వేసుకున్నారు అంటూ అడుగుతాడు. ఇక క్యూలీ కూడా సుషిని చూస్తూ ఉండగానే తను అక్కడి నుంచి ఇంకా బ్లష్ అవుతూ పారిపోతూ ఉంటుంది. ఇక వాడు ఏం చెప్పాలా అని ఆలోచించి బేస్మెంట్ లో చాలా చలిగా ఉంది కదా, సో వెచ్చదనం కోసం ఇలా వేసుకున్నా అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఏంటి అదే బేస్మెంట్ లో ఉన్న బ్రదర్ సుషికేమో హాట్ గా ఉందంట, క్యూలీ మాస్టర్ కేమో చలిగా ఉందంట, ఇదెలా సాధ్యం అంటూ మన తెలివైన తింగిరి పిల్లాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే రుష్వాంగ్ కూడా ఆ బాడీని చెక్ చేస్తూ ఇది ఖచ్చితంగా డేంజరస్ పాయిజన్ పనే, ఈ పాయిజన్ ని 5 డేస్ కంటిన్యూగా ఇతను ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాడు, ఎవరో ఇతనికి కావాలని ఫుడ్ ద్వారా కూడా ఇచ్చి ఉండొచ్చు అని చెప్తుంది. అది విన్న సుషి దీని వెనుక ఉన్న వాళ్ళు చంపడం వరకు వెళ్లారంటే ఇదేదో పెద్ద స్కామ్ లానే ఉన్నట్టుంది కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అతని సర్వెంట్ ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అతను మాట్లాడుతూ మా బాస్ 1 వీక్ నుంచి షాడో అనే ఒక మర్చెంట్ ని కలుస్తున్నాడు, అతను ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ హోటల్లో స్టే చేస్తూ ఉన్నాడు, మేబీ అతని నుంచి ఏదైనా క్లూస్ రావచ్చు అని చెప్తాడు. ఇక క్యూలీ కూడా ఆ పాయిజన్ గురించి ఆలోచిస్తూ తన అసిస్టెంట్ ని అడుగుతూ ఉంటాడు. ఇక అతను కూడా షాడో అనే మర్చెంట్ దగ్గర ఇలా డేంజరస్ పాయిజన్స్ అన్ని ఉంటాయి, ఇంకా అతను చనిపోయిన ఆఫీసర్ కి సన్నిహితుడు కూడా అని చెప్పగానే ఇక క్యూలీ కూడా ఆ విషయం సుషికి చెప్పకుండా ముందుగా ఆ హోటల్ కి వెళ్తాడు. షాదు కూడా అక్కడే ఉండటం చూసి అతన్ని మెల్లగా పరిచయం చేసుకుంటాడు. క్యూలీ కూడా వాడితో మాట్లాడుతూ నేను కూడా ఒక మర్చెంట్ని, నా వ్యాపారం సరిగా సాగట్లేదు, మీరేమైనా నాకు కొన్ని టిప్స్ ఇవ్వచ్చు కదా, మీరు చాలా హార్డ్ వర్కర్ అని విన్నా అనగానే ఇక వాడు కూడా క్యూలీ మాటను నమ్మి ఈ రోజు నైట్ నా రూమ్ కి వచ్చేసాయి, ప్రైవేట్ గా ఒక అమ్మాయితో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, మనిద్దరం సరదాగా మాట్లాడుకుందాం అంటాడు. ఇక అప్పుడే అక్కడికి సుషి ఇంకా రుష్వాంగ్ కూడా వస్తారు. అక్కడ షాదు ఉన్న విషయాన్ని అయితే వీళ్ళు చూసి ఉండరు. క్యూలీ ఒక అమ్మాయితో ఉండటం చూసి ఇతనిపై నాకు ఇప్పుడిప్పుడు మంచి అభిప్రాయం వస్తుంది, కానీ ఇతను ప్లే బాయ్ అంటూ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక రుష్వాంగ్ అయితే భీమింగ్ కూడా అక్కడే ఉండటం చూసి ఏంట్రా నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదు, నీకు అమ్మ
అమ్మాయి కావాల్సి వచ్చిందా, దీనికోసం పీజియావో మాస్టర్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చావు కదా అంటూ నిజం తెలియకుండా వాని పాపం కొడుతూనే ఉంటుంది. చేపల మార్కెట్లో ఆరుస్తూ ఉన్నట్టుగా ఆరుస్తూ అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ సుషి అక్కడే ఉన్న అమ్మాయిలలో కలిసిపోయి జాదూ రూమ్కి డాన్సర్గా వెళ్ళి పాయిజన్ ప్రూఫ్స్ అంతా కలెక్ట్ చేసుకుందామని ఆలోచించి ఉంటుంది. అలా తను క్యూట్గా అమ్మాయిల మేకప్ అంతా వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది. అక్కడికి కొత్తగా వర్క్ చేయడానికి చెప్పి వాళ్ళకి పరిచయం అవుతుంది. తనని చూసిన ఆ సీనియర్ లేడీ కూడా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈరోజు ఒక పెద్ద కేసు వచ్చింది, నువ్వు అతన్ని ఇంప్రెస్ చేయగలిగితే నువ్వు ఇక్కడ పూర్తిగా వర్క్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక అలా తను షాదూ రూమ్కి అయితే వెళ్తుంది. కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా క్యూలీని కూడా చూస్తుంది. ఇతనెందుకు ఇక్కడ ఉన్నాడు, నేను అమ్మాయి అని ఇతనికి తెలిసిపోతుందా ఏంటి అని భయపడుతూనే ఆ మాస్క్ వేసుకొని డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక క్యూలీ కూడా తనని అలాగే డౌట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే సుషి వాడు తాగే డ్రింక్ని తీసుకొని డాన్స్ వేస్తున్నట్టుగా వేస్తూనే ఆ డ్రింక్లో కొన్ని డ్రగ్స్ కలుపుతుంది, మళ్ళీ వాడికి సర్వ్ చేస్తూ ఉంటుంది. అది క్యూలీ నోటీస్ చేస్తాడు. ఆ డ్రింక్ని క్యూలీకి కూడా సర్వ్ చేస్తుంది. వాడు తాగుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. షాదు కూడా ఆ డ్రింక్ని తాగి తనతో డాన్స్ వేయడానికి వస్తూ ఉంటాడు. సుషిని గట్టిగా పట్టుకొని ఆ మాస్క్ తీసే ఇంకెంతసేపు అని అలాగే ఉంటావంటూ అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే క్యూలీ అక్కడికి వచ్చి, మిస్టర్ షాదు, నేను ఈరోజు నీ గెస్ట్ని కదా, సో ఆ అందమైన అమ్మాయిని నాకు ప్రజెంట్ చేయంటూ తనని లాక్కుంటూ ఉంటాడు. అప్పుడే తన చెవి వెనుక ఒక పుట్టుమచ్చ ఉండటం గమనిస్తాడు. ఇక అలా షాదు కూడా కళ్ళు తిరిగి పడిపోగానే క్యూలీ కూడా పడిపోయినట్టుగా యాక్ట్ చేస్తాడు. ఇక సుషి తన ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటూ అక్కడేమైనా క్లూస్ దొరుకుతాయా అనేసి అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తన కళ్ళకి అక్కడ ఒక సీక్రెట్ బాక్స్ ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఇక తను కూడా అది ఓపెన్ చేస్తే అందులో ఒక నోట్ ఉంటుంది. అది తను తీసుకుంటూ ఉండగానే క్యూలీ ఫాస్ట్గా వచ్చి ఆ నోట్ని లాక్కుంటాడు. ఈ షాదుతో నీకేంటి పని, ఇతనికి డ్రగ్ ఇచ్చావు కదా, నేను అది చూడలేదని అనుకుంటున్నావా అనగానే నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. నేనెవరో నీకు తెలుసా అంటూ క్యూలీ డౌట్గానే చూస్తూ ఆ నోట్ని ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక తను కూడా ఆ నోట్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండగానే వాడు తన మాస్క్ని లాగేస్తాడు. తను అది తీసుకుని ఫాస్ట్గా కప్పేసుకుంటుంది. వాడు తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరి వాడు సుషిని గుర్తుపట్టాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.